హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం అండి. ఈరోజు మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అది మహిళా పోలీసు యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి. సో ఆల్రెడీ మహిళా పోలీసులకి డిపార్ట్మెంట్ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు. సో వాళ్ళ సర్వీస్ రూల్స్లో ఒక అమెండ్మెంట్ చేసి చేశారన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి అమెండ్మెంట్ ఏం చేశారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు 29/9/2021 అంటే ఎస్టర్డే వచ్చింది ఇది అమెండ్మెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ హోమ్ డిపార్ట్మెంట్ పబ్లిక్ సర్వీసెస్ స్పెషల్ రూల్స్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 అమెండ్మెంట్ నోటిఫికేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్. సో ఫ్రెండ్స్, దీంట్లో ఏమి ఇచ్చారు అనేది నేను బ్రీఫ్గా చెప్పేస్తాను మెయిన్ కంటెంట్. సో ఆల్రెడీ మహిళా పోలీసులకి డిపార్ట్మెంట్ కండక్ట్ చేశారు కదా. సో వీళ్ళకి వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ 60 మినిట్స్ అన్నమాట, 75 మార్క్స్కి. అలాగే ప్రాజెక్ట్ వర్క్ 1 వీక్ 25 మార్క్స్. సో ఈ ప్రాజెక్ట్ వర్క్లో 25 మార్క్స్కి 10 వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్లో 75 క్వశ్చన్స్కి 30 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు ఫ్రెండ్స్. సో ఈ ప్రాజెక్ట్ వర్క్లో వచ్చేసి టు కలెక్ట్ డేటా అండ్ అదర్ ఫ్యామిలరైజేషన్ పారామీటర్స్ రిలవెంట్ టు దేర్ అసైన్మెంట్ జాబ్ చార్ట్ ఇన్ ఆర్డర్ టు అసెస్ నేచర్ ఆప్టిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ టువార్డ్స్ ఇంట్రెస్టెడ్ టాస్క్. సో ఇది ప్రాజెక్ట్ వర్క్ అయితే 25 మార్క్స్కి ఉంటుంది, దాని 10 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అలాగే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టెస్ట్ ఉంది కదా, దాంట్లో 75 మార్క్స్కి 30 వస్తే వీళ్ళు క్వాలిఫై అయినారు ఫ్రెండ్స్. సో దీంట్లో సిలబస్ వచ్చేసి కవరింగ్ దేర్ జాబ్ చార్ట్ అండ్ సిటిజన్ సర్వీసెస్. సో ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న కంటెంట్. సో మొత్తానికైతే వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్లో 10 మార్క్స్ రావాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టెస్ట్లో 30 మార్క్స్ రావాలి. సో టోటలీ 40. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా అడ్వైస్ వస్తే మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.